ఫోన్ ట్యాపింగ్ కేసులో అత్యంత సంచలనం నమోదు కానుంది. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఈ కేసులో ఏవన్ గా ఉన్నారు. అమెరికాలో ఉన్న ఆయన హైదరాబాద్ వస్తున్నట్టు సమాచారం. అమెరికా నుంచి రేపు హైదరాబాద్ కు ప్రభాకర్ రావు వస్తున్నారని చెబుతున్నారు. ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ప్రభాకర్ రావు చుట్టూనే తిరుగుతోంది. ప్రభాకర్ రావుపై విచారిస్తే సంచలన విషయాలు తెలిస్తే ఛాన్స్ ఉంది. బీఆర్ఎస్ అగ్రనేతలకు కూడా నోటీసులు వెళ్లే ఛాన్స్ ఉందని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ నాకు తెలుసుకుందాం. రవితేజ, ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలు, పోలీస్ శాఖలో అధికారులందరూ, ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు అధికారులందరూ కూడా ప్రభాకర్ రావుని విచారిస్తే అనేక అంశాలు దీంట్లో వెలుగులోకి వస్తాయి. ప్రభాకర్ రావుని విచారణ పిలిపేయాలంటూ కూడా తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పటికే తను అమెరికా వెళ్లిపోవడము, తను క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్నాను, జూన్ లేదా జులై నెలలో తిరిగి హైదరాబాద్ చేరుకున్నప్పుడు నేను పోలీసుల విచారణ ఎదుర్కొంటాను, అప్పటి వరకు కుటుంబ సభ్యులు కానీ తనకు సంబంధించినటువంటి విచారణ విషయంలో ఇబ్బందికి గురి చేయకండి అంటూ కూడా గతంలోనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులు అవేవీ కూడా అంగీకరించకుండా కేసులో మీపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి, మీరు ఖచ్చితంగా విచారణ ఎదుర్కోవాల్సిందే, ఏదైనా విషయాన్ని తెలియజేసుకుంటారంటే లేఖ రూపంలో ఇమెయిల్ ద్వారా ఆ విషయాన్ని అఫీషియల్ గా తెలియజేయండి తప్ప అన్అఫీషియల్ గా ఈ వివరాలను తెలియజేస్తూ సాకు చూపుతూ తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి అంటూ కూడా ఇప్పటికే పై స్థాయి అధికారుల నుంచి ప్రభాకర్ రావుకు ఆ రకమైనటువంటి వివరాలు అందినటువంటి వెంటనే తనే స్వయంగా అమెరికా నుంచి హైదరాబాద్ కి బయలుదేరాను, విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను, నేను రేపు బంజారాహిల్స్ పోలీసుల ముందు విచారణకు హాజరవుతానంటూ కూడా ప్రభాకర్ రావు ఇప్పటికే అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. నిన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ బయలుదేరినట్టుగా సమాచారం అంటుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకమైనటువంటి వ్యక్తి. ప్రభాకర్ రావు విచారిస్తే దీంట్లో సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ కింది స్థాయిలో ఉన్నటువంటి డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ, ఇన్స్పెక్టర్లు అందరూ కూడా ప్రభాకర్ రావు ఆదేశించిన ప్రకారంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి హవాలా వ్యాపారాన్ని బెదిరించడము, ఈ విషయం అంతా కూడా ప్రభాకర్ రావు నేతృత్వంలోనే జరిగింది. ప్రభాకర్ రావు త్రూ ఎవరికి వెళ్ళాయి బీఆర్ఎస్ నేతలకు ఈ డేటా అంతా కూడా, ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఈ రిపోర్ట్స్ అనే దానిపై మాత్రం అతన్ని విచారిస్తే బీఆర్ఎస్ కి చెందినటువంటి కీలక నేతల పేర్లను కూడా వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇతని విచారణ తర్వాత అనేక మంది బీఆర్ఎస్ నాయకులకు కూడా నోటీసులు అందజేసి విచారణ పేరుతో పిలిపించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో వ్యక్తిగతంగా వారందరినీ కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి వ్యక్తి తను నోరు తెరిస్తే గతంలో 10 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపించినటువంటి అనేక మంది ప్రభుత్వ అధికారులు, ప్రైవేటు వ్యక్తులు, రాజకీయ బడా నాయకుల యొక్క పేర్లు కూడా వెలుగులోకి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ రిపోర్ట్స్ అన్నిటి కూడా చివరిగా వారికే చేర్చారన్నట్టు కూడా ప్రభాకర్ రావు కన్ఫెషన్ ఇస్తే మాత్రం పాత బీఆర్ఎస్ నాయకులందరికీ కూడా నోటీసులు జారీ చేసి పిలిపించి వారిని అందరూ కూడా ఈ కేసులో ఇంక్లూడ్ చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. ప్రభాకర్ రావు నోరు తెరిస్తే గత 10 ఏళ్లలో జరిగినటువంటి ప్రభుత్వ తీరు, అనుసరించినటువంటి విధాలు, దేనికోసం ఈ డేటా అంతా, వ్యక్తిగత వివరాలను తీసుకుని ఎందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించిందనే దానిపై కూడా ఇతని విచారణలో కీలక అంశాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. రేపు ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ప్రధాన నిందితుడు, తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి, ఈ ఎస్ఐబిని పూర్తి స్థాయిలో గ్రస్సు పట్టించి ఎస్ఐబిని మొత్తం తన గ్రిప్ లో పెట్టుకుని తన చెప్పిన విధంగానే నడవాలి, తన శాఖకు చెందినటువంటి అధికారులు ఎస్ఐబిలో ఉండాలి, రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఒకే కమ్యూనిటీకి, ఒకే వర్గానికి చెందినటువంటి వారు కీలక పోస్టులో ఉండాలంటూ కూడా ఇదంతా చక్రం తిప్పింది ప్రభాకర్ రావు. కాబట్టి ప్రభాకర్ రావు నోరు తెరిస్తే బీఆర్ఎస్ అధినాయకులు, అధినేతలు, గతంలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల పేర్లన్నీ కూడా ప్రభాకర్ రావు కన్ఫెషన్ లో స్టేట్మెంట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా ప్రముఖులందరినీ కూడా పోలీసులు విచారణ పేరుతో పిలిపించి విచారించేటువంటి అవకాశం ఉంది. రేపు ప్రభాకర్ రావు విచారణ చేరుకున్న తర్వాత అతన్ని విచారించిన వెంటనే అతను ఈ తప్పు ఒప్పుకుంటాడా లేదా చేయలేదని దాటేసే ప్రయత్నం చేస్తాడా, అధికారుల దగ్గర ఇప్పటికే ప్రభాకర్ రావు చేసినటువంటి తప్పిదాలకు సంబంధించినటువంటి అన్ని రికార్డ్స్ ఉన్నాయి, ఆ రికార్డ్స్ ముందు పెట్టి క్వశ్చన్ చేసి తను ఇది చేయలేదని, తనకి సంబంధం లేదని, ఈ రకంగా జరగలేదంటూ మాత్రం ఏవైనా పొంతనలేనటువంటి సమాధానం ఇచ్చినట్లయితే వెంటనే ప్రభాకర్ రావుని అరెస్ట్ చేసి మళ్లీ తిరిగి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేటువంటి అవకాశం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలకమైనటువంటి వ్యక్తిగానే ఇప్పుడే దర్యాప్తు సంస్థలు భావిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రభాకర్ రావు ఎవరు పేర్లను వెల్లడించబోతా ఉన్నారు, ఏ నాయకుల పేర్లను వెల్లడించబోతా ఉన్నాడు, ఆ నాయకులు ఇతన్ని ఎందుకు ఉపయోగించుకుని ఆ డేటా అంతా కూడా బయటికి తీసి ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డారనే దానిపై మాత్రం
రేపటితో ఈ కేసులో కీలక సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది వైశాలి. రైట్, ప్రభాకర్ రావును ఏవన్ గా చేర్చిన నేపథ్యంలో హైదరాబాద్ రాగానే అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉంది, ఉన్నందున ఇంకా కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉందా? చాలా రకాలుగా ప్రభాకర్ రావుని ఇప్పటికే ఏవన్ కిందికి చేర్చి అతను విదేశాల్లో ఉండడంతో లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసి ప్రభాకర్ రావు దేశ అంతర్జాతీయ వ్యాప్తంగా ఎక్కడ కనిపించినా ఇమీడియట్ గా హైదరాబాద్ పోలీసులకు ఆ సమాచారాన్ని తెలియజేయాలి. ఈ కేసులో అతను ప్రధాన నిందితుడు అంటూ కూడా ఆ కేసుకి సంబంధించినటువంటి వివరాలతో సహా అన్ని ఆధారాలు వివిధ ఎయిర్పోర్ట్ లో షిప్ యార్డ్స్ తో పాటు ఎయిర్పోర్ట్ అధికారులకు కూడా ఆ లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రభాకర్ తనే స్వయంగా పోలీసుల ముందు విచారణకు హాజరవుతానన్న ఒక విషయాన్ని కూడా ఉన్నత అధికారులకు తెలియజేశారు. కాబట్టి రేపు అతను విచారణ ఎదుర్కొన్న తర్వాత అతని మీద ఉన్నటువంటి అభియోగాలు ఆరోపణలు మిగతా నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ కన్ఫెషన్ చెప్పినందుకే వ్యవహరించానని ఇచ్చినటువంటి అధికారుల యొక్క వాంగ్మూలం వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వాటిని ఆధారంగా చేసుకుని ప్రభాకర్ రావుని అన్ని వైపుల నుంచి కూడా క్వశ్చన్ చేసిన తర్వాత తను దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు తనే ఒప్పుకుంటే మాత్రం పెద్దగా విచారించకుండా నేరుగా తీసుకెళ్లి అతను మెజిస్ట్రేట్ ముందు హాజరుపడేటువంటి అవకాశం ఉంది. లేదా తను ఉన్నత స్థాయిని అధికారిని అని ఏదైతే మొన్నటికి మొన్న మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా వ్యవహరించారో మేము బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా అలానే వ్యవహరించాము, మేము ఒకటే పోలీసులం కాబట్టి మనపై మన కేసులు పెట్టుకోకూడదు అంటూ కూడా ఈ రకంగా తను మేనేజ్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ సీరియస్ గా పనిచేస్తా ఉంది. ఎస్ఐబి అనేది ఎంత కీలకమైనటువంటి బాధ్యత వ్యవహరించాలి, మావోయిస్టుల కదలికలు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి కదలికలపైన దృష్టి పెట్టాల్సి ఉంది. కానీ ఇంట్లో భార్యాభర్తలు మాట్లాడుకునేటువంటి కన్వర్సేషన్ సైతం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారులందరూ కూడా కన్వర్సేషన్స్ ని బెదిరింపులకు పాల్పడ్డారు. ఎస్ఐబి అనేది ఒక అవినీతి వింగ్ కిందికి మార్చేశారు ప్రభాకర్ రావు అంటూ కూడా అతని పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటినీ రేపు ప్రభాకర్ రావు నుంచి ఇన్ఫర్మేషన్ రాబట్టి అతను తప్పు ఒప్పుకున్నట్టే ఇమీడియట్ గా అతను రిమైండ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒప్పుకున్నట్టయితే కొన్ని గంటల పాటు అతను విచారణ చేపట్టి అతను ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ని బట్టి ఫర్దర్ గా పోలీసులు ప్రొసీడ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి వైశాలి. రైట్, ప్రభాకర్ రావు రానుండడంతో బీఆర్ఎస్ నేతల్లో అలాగే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పాల్పంచుకున్న నేతల్లో గాని ప్రైవేట్ వ్యక్తులలో గాని టెన్షన్ మొదలైంది అనుకోవచ్చా? గత ఎన్నికల్లో రెండు సార్లు జరిగినటువంటి ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో వార్ రూమ్ పేరుతో జిల్లా స్థాయి అధికారులు, జిల్లా ఇన్ఛార్జీలు, కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అభ్యర్థులు, పోటీదారులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, జిల్లా నాయకులు అందరూ కూడా ఈ వార్ రూమ్ పేరుతో అనేక మంది ప్రతిపక్షాల నాయకుల యొక్క ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి ప్రతి మినిట్ టు మినిట్ వారి ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళు డబ్బులు ఎక్కడ పంపుతా ఉన్నారు, వీరికి వెనుక నుంచి ఎవరు సపోర్ట్ చేశారు, ఎవరి డైరెక్షన్ లో ఈ పార్టీ వీరికి టికెట్ ఇచ్చింది, టికెట్ ఎంత అమ్ముకున్నారు, టికెట్ కోసం ఎంత ఇచ్చారు అనే దానిపై కూడా ప్రత్యేకంగా దానిపైన మానిటర్ పెట్టి ప్రతిపక్షాలని పూర్తి స్థాయిలో అడ్డుకట్ట వేసి వాళ్ళని గెలుపొందకుండా అనేక కేసులు పెట్టి వారిని అడ్డుకొని డబ్బులు మొత్తం పంచకుండా నిలిపివేసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రణీత్రావు అండ్ గ్యాంగ్ మెంబర్స్ ప్రభాకర్ రావు నేతృత్వంలోనే ఈ వార్ రూమ్ ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఎలక్షన్ మానిటరింగ్ అంటూ కూడా దాన్ని మిస్యూజ్ చేసి దాని ద్వారా ప్రతిపక్షాలని పూర్తిగా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేశారన్నట్టుగా ఇప్పటికే రాష్ట్ర డీజీపీకి అనేక ఫిర్యాదులు అన్నాయి. అటు బీజేపీ నుంచి అందాయి, ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా తీవ్రంగా ఈ ఫిర్యాదులు అందుతా ఉన్నాయి. కాబట్టి నిజంగానే ప్రభాకర్ రావు ఈ రెండు ఎన్నికల సందర్భంగాన అలాంటి యాక్టివిటీస్ కే పాల్పడ్డాడు, దానికోసమే ఈ వార్ రూమ్లను ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతిపక్షాలను దెబ్బకొట్టేటువంటి ప్రయత్నం చేశాడు అన్నట్టుగా కూడా స్పష్టమైనటువంటి ఆధారాలను కొన్ని పోలీసు దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. రేపు అతను విచారణకు వచ్చినటువంటి వెంటనే ఈ వార్ రూమ్స్ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది, ఎవరిని ఉద్దేశించి చేయాల్సి వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినా మీ సొంత నిర్ణయమా, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే ఫోన్ ట్యాపింగ్ చేయమని రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా మీకు ఏదైనా జీవో గానీ ఆర్డర్స్ గానీ సర్క్యులర్ గానీ ఇష్యూ చేసిందా, వాటికి తాలూకే ఏదైనా ఎవిడెన్స్ ఉంటే ప్రొవైడ్ చేయాలంటూ కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. లేదా నోటి మాట పైన చెప్పినటువంటి ప్రభుత్వ పెద్దలు అన్నట్టయితే వారి పేర్లను కూడా ప్రస్తావించినట్టయితే వారిని సైతం దీంట్లో ఇంక్లూడ్ చేసి వారిని అక్యూజ్ కింద చేసి అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ రవితేజ.